नमस्ते यलाटी न्यूज़ को स्वागत है। केंद्र प्रभुत्वं पेंचिन वंट गैस धरलनु तग्गिंचालनि डिमांड् चेस्तू भारतीय राष्ट्र समिति आध्वर्यंलो वेमुलवाड नंदी कमान समीपंलो शुक्रवारं रोजुन खाली सिलिंडर्लतो पाटु कट्टेल पोयि वेलिगिंचे निरसन कार्यक्रमान्नि चेपट्टारु। కేంద్ర ప్రభుత్వం పెంచుతూ పోతున్న వంట గ్యాస్ ధరల వల్ల సామాన్యుడిపై పెనుభారం మోపుతున్నారని వెంటనే కేంద్రం తన పంపుదలను విరమించుకోవాలని పలువురు బీఆర్ఎస్ అర్బన్ మండల శాఖ నేతలు పేర్కొన్నారు। కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ వేములవాడ అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో నందికమ్మ చౌరస్తా వద్ద శుక్రవారం రోజున కట్టెల పొయ్యితో వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు। వెంటనే పెంచిన ధరలను తగ్గించి సామాన్యుడిపై భారాన్ని తగ్గించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దృష్టి బొమ్మను దగ్ధం చేశారు। కార్యక్రమంలో అర్బన్ ఎంపీపీ బూర వజ్రమ్మతో పాటు జెడ్పీటీసీ మ్యాకల్ రవి, వైఎస్ ఎంపీపీ ఆర్సీ రావు, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఊరడి ప్రవీణ్తో పాటు సర్పంచుల ఫోరం అధ్యక్షులు రామరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు। మంత్రి కేటీ రామారావు పిలుపు మేరకు గౌరవనీయులు పెద్దలు ఈ ప్రాంత ముద్దుబిడ్డ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సూచన మేరకు ఈరోజు అర్బన్ మండలంలోని నందికమాన్ వద్ద మా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెంచిన సిలిండర్ ధరను తగ్గించాలని రాస్తారోక చేయడం జరిగింది। నాడు 400 ఉన్న సిలిండర్ ధర ఈరోజు 1200కు చేరిన ఘనత నరేంద్ర మోడీ గారిది। పేద ప్రజలకు ఏమో చేస్తా అని ఎలక్షన్ ఉన్నప్పుడు మా ఒక మాట ఎలక్షన్ తెల్లారి డబ్బల వడ్డ తర్వాత తెల్లారే మన గ్యాస్ ధరలు పెంచుడు తనకు అలవాటు ఆనవాయితీగా మారింది। ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ఈ ప్రాంతమైన భారతదేశమైన తను పొందుబెట్టే కాలం ముందరనే ఉన్నదని తెలియజేస్తూ పెంచిన సిలిండర్ ధరను తగ్గించాలని చెప్పి మాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ కార్యక్రమంలో హాజరైన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ సర్పంచులు, వివిధ హోదాలో ఉన్న మా టిఆర్ఎస్ నాయకులకందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాం। జై తెలంగాణ। ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ పార్టీలు పిలుపు మేరకు తెలంగాణలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది। మా ఎమ్మెల్యే గారు, వేమరవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు అర్బన్ మండలంలోని పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది। పెరిగిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని ఇట్లాంటి అధికార పార్టీ వాళ్ళను తప్పకుండా ముందు వాళ్ళను దించే ప్రయత్నం చేస్తున్నారు। మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశంలోనే అతిపెద్ద పార్టీగా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను। జై తెలంగాణ, జై రమేష్ బాబు। కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి మహిళల పనులలో కన్నీళ్లు తెప్పిస్తుంది। ఈ దేశ ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజలు బాగుపడతారు అనుకుంటే ప్రతి ఒక్క దానిలో పన్నులు విధిస్తూ కనీసం వంట చేసుకొని తినే పరిస్థితులలో ఉన్న సిలిండర్లు కూడా విపరీతమైన ధరలు పెంచి ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్లు అయిన తర్వాత ఎంపటే సిలిండర్ల ధరలు పెంచుకుంటూ ప్రజలను నట్టేట ముస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఈ గద్దె దించేదాకా మన తెలంగాణ నుంచే పోరాటం స్టార్ట్ అయింది। తప్పకుండా మోడీ దిగేంత వరకు కూడా మన తెలంగాణ శ్రేణులంతా పోరాటం చేసి దేశ లెవెల్లో కూడా మన రాష్ట్రం ఆదర్శంగా ఉండి